పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం వరంగల్ కార్పొరేషన్ ఎదుట నిరసన తెలిపారు. నిరసనలో పాల్గొన్న మహిళలు మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్యకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి మొండి చేయి చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 59 ప్రకారం పేద ప్రజలందరికీ ఇళ్ల పట్టాలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. मोटमोदी राष्ट्रीय पेदल कटिस्टे वाली मुनल जीवन केसीआर गोटमोद मुख्यमंत्री अर्थात वरंगल पट सदर्शन गुड़सल नील दागे गुड़सल वरंगल सृष्टि अंदर की डबल बेड्रूम कटिस्टा का आये अना तप इंतवर जिपे दिवान पैस्थ అదే కాదు ఎర్రజెండాలు వామపక్ష పార్టీ మొత్తంగా కూడా ఏ ప్రభుత్వం కూడా జాన జాగీర పేదలకు ఇక్కడ వరంగల్ పట్టణంలో ఆ ఎర్రజెండాల ప్రయాణ అందరికీ కూడా మొత్తంగా కూడా ఏ స్థలాలు పేదలందరికీ ఇవ్వడం జరిగింది. అట్లాంటి పేదలు వేసుకున్నటువంటి ఇళ్లకి ఆ గుర్తులకి 58-59 జీవో ప్రకారంగా అందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పారంటే దానికి కూడా అనేక కృతలు చెప్తారు తప్ప దాన్ని దాటిస్తాను. మేము ఆ జీవో ప్రకారం పట్టాలు పట్టా గృహాలు కట్టిస్తామని చెప్పి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పారు ఇంతవరకు చెప్పలేదు. అదే కాకుండా గత 30 సంవత్సరాలుగా అనేక మంది ఇళ్ల స్థలాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వరంగల్ పట్టణంలో పొందబడ్డ తర్వాత అనేక మంది మళ్ళైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి స్థితి మిర్చి తొడుగులు తీయడానికి రకరకాల షాపుల్లో పనిచేయడానికి దుకాణాల్లో పనిచేయడానికి అనేక మంది వేలాది మంది పనిచేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ ఇల్లు లేవు. వచ్చేటువంటి ఆదాయం కొద్దిగా ఇళ్ల కిరాయిలకే పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మేము అడుగుతా ఉన్నాం వరంగల్ పట్టణం లోపల